నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధికి సీపీఎం ఆధ్వర్యంలో జరిగే పాదయాత్ర నెల్లూరు జిల్లా మరిపాడుకు చేరింది. ఈ సందర్భంగా ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై నేతలు మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరిచారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన ఉదయగిరి ప్రాంతం అభివృద్ది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని వారు విమర్శించారు. నియోజకవర్గంలోని పలు రిజర్వాయర్ల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సీజేఎఫ్ఎస్ భూములకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మెట్ట ప్రాంత జిల్లాగా నెల్లూరు జిల్లా మిగిలింది. 38 మండలాలతో దాదాపు సీతారాంపురం దగ్గర నుంచి కలిగిరి కొండాపురం అటు వరికుంటపాడు నుంచి కలువాయి అట్లాగే అనంత సాగరం ఈ ప్రాంతంగా అంతా కూడా మెట్ట ప్రాంతం. ఈ 38 మండలాల్లో 30 మండలాలు మెట్ట ప్రాంతంగా ఉన్నాయి. 75 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. ఎంతో మంది వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి బాదాల జానకిరాం గారి దగ్గర నుంచి తర్వాత మన గౌతమ్ రెడ్డి గారి తమ్ముడు వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా రాజమోహన్ రెడ్డి గారు ఇక్కడ నాయకులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పొలుగుబడి కలిగినటువంటి స్థాయిలో వీళ్ళందరూ ఉన్నారు. దేశంలో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం 18 తర్వాత నెల్లూరు దాకా ఏదన్నా ఒక ఫ్యాక్టరీ ఉందా? నారంపేట ఆత్మకూరులో శాంక్షన్ అయిన ఫ్యాక్టరీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు తీసుకుపోయినారు. అదే ఫ్యాక్టరీ గారు అక్కడ కానీ ఉన్నట్లయితే మరిపాడు మండలం కానీ లేకపోతే ఆత్మకూరు కానీ లేకపోతే అనంత సాగరంలో ఉండేటటువంటి యువతి యువకులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. ఈరోజు సోమసల ప్రాజెక్టు కట్టింది దేనికోసం? ప్రధానంగా మెట్ట ప్రాంతాల అభివృద్ధి కోసం. సోమసల జానీ దూరంలో ఉన్నా అది కట్టి దాదాపు 20-30 సంవత్సరాలు అయినా మరిపాడు మండలానికి నీళ్లు లేవు, తుప్పలు లేవు, అనంత సాగరానికే దిక్కు లేదు. కాబట్టి సోమసల హై లెవెల్ కెనాల్ ఇప్పుడు చూసాం మా పాదయాత్ర బృందం. శిలాఫలకం మాత్రమే ఉంది, సమాధి రాయిలాగా మిగిలిపోయింది. అక్కడ తట్టడ మట్టి పోసినటువంటి పాపాన ఈ 7-8 సంవత్సరాలుగా సాగల. ఏం బడ్జెట్ లో డబ్బులు ఎందుకు కేటాయించకూడదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఈ మెట్ట ప్రాంతాలలో ఉపాధి హామీ పనులు తప్ప నేనే బతుకుదేరు లేదు. 100 రోజుల పని చట్టం ఉన్నా 30 రోజులు 40 రోజుల కన్నా పని లేదు. ఆ ఇచ్చే డబ్బులు కూడా సక్రమంగా లేవు. వాడు ఎంత పెద్ద రైతైనా కానీ ఉపాధి హామీ భార్య బిడ్డ భర్త అందరూ కలిసిపోయి ఆ 4 ఏళ్ళు లోపలికి పోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రాంతానికి ఉంది అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం.